నా పేరు గంగాధర్. ఇక్కడ గత 1 ఇయర్ నుంచి ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ సైబర్ క్రైమ్స్లో మిస్లీనియస్ పిటిషన్స్ చూస్తాను. అంటే ఇప్పుడు మనది జనరల్గా సైబర్ క్రైమ్స్లో లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, తర్వాత జాబ్స్ ఫ్రాడ్, తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్, ఈ క్విక్కర్, ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో జనరల్గా ఈ జాబ్ ఫ్రాడ్స్లో ఏంటంటే, ఈ కంప్లైంట్స్కి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ గురించి, ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ని మన ఈ Naukri.com, Monster.com అప్లోడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ ఎవరైతే చీటర్స్ వాళ్ళ ఒక Naukri.com అండ్ Monster.com వాళ్ళు ఎన్రోల్ అయ్యి వాళ్ళు ఈ ఎవరైతే కంప్లైంట్స్ అంటే విక్టిమ్స్ యొక్క వాళ్ళ జాబ్ సీక్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క డాటాని వాళ్ళు సేకరించి వాళ్ళ నంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్కి వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూస్కి అని చెప్పేసి వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ఫీజ్, తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ అనుకుంటా 1000 to 1 lakh వాళ్ళ దగ్గర నుంచి చీట్ చేస్తూ ఉన్నారు. అందుకోసమని ఎవరైనా సరే ఈ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటగా ఎవరైనా సరే జాబ్ ఇచ్చే వాళ్ళు మనీ, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి వసూలు చేయరు. అది ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకొని తర్వాత వాళ్ళు పంపించే మెయిల్స్ యొక్క హెడర్స్ని చెక్ చేసుకొని ఒకసారికి రెండుసార్లు చెక్ చేసుకొని అది జెన్యున్ అయితేనే మీరు నమ్మండి. తర్వాత అది ఫేక్ అయినట్టు లేకపోతే స్పామ్ మెసేజ్ అని చెప్పేసి అంటే దాన్ని ఇగ్నోర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత లోన్ ఫ్రాడ్స్. ఈ లోన్ ఫ్రాడ్స్లో ఏంటంటే, మనం జనరల్గా ఎవరైనా సరే మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, ఎవరైనా సరే మనకు లోన్ ఇస్తున్నానని చెప్తే ప్రతి ఒక్కరు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపెట్టి లోన్ కావాలి అని చెప్పేసి అంటారు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, మన యొక్క సైకాలజీని వాళ్ళు, మన యొక్క మెంటాలిటీని వాళ్ళు గ్రాప్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మీ నంబర్ మాకు వచ్చింది, మీకు లోన్ కావాలంటే మేము వితిన్ 2 డేస్లో మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని నమ్మించి కస్టమర్స్ని దీనికి, తర్వాత మళ్ళీ మీకు 2 lakhs లోన్ మీరు ఎలిజిబుల్ అవుతారు లేకపోతే 5 lakhs లోన్ మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి నమ్మించి, దీనికి కూడా సమ లాస్టీస్గా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి, తర్వాత ఈఎంఐ, ఫస్ట్ మంత్ ఈఎంఐ అని చెప్పేసి, తర్వాత తర్వాత జిఎస్టీలు ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జీలు అనుకుంటా వాళ్ళ దగ్గర నుంచి కూడా ల్యాక్స్లలో చీట్ చేస్తూ ఉంటారు. అందుకోసమని ఎవరైనా సరే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు, తర్వాత లేకపోతే ఫోన్ చేసి మీరు మీకు లోన్ ఒకటి వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు నమ్మకుండా దాన్ని బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ చేసి జెన్యున్నా కాదా తెలుసుకున్న తర్వాతనే ప్రొసీడ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత సైబర్ క్రైమ్స్లో ఇంకో నెక్స్ట్ ఫ్రాడ్ వచ్చేసి ఓటీపీ ఫ్రాడ్స్. ఓటీపీ ఫ్రాడ్స్లో జనరల్గా జరిగేది ఏంటంటే, ఈ కస్టమర్స్కి బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అన్నోన్ పర్సన్ కాల్ చేసి, మీకు బ్యాంక్ మీ యొక్క డెబిట్ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది లేకపోతే మీ క్రెడిట్ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, మీరు మళ్ళీ రిన్యూ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ మీకు ఒక నెంబర్ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఆ నెంబర్ చెప్తే మేము మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తాము, లేకపోతే మళ్ళీ మీకు ఇది బ్లాక్ చేయాల్సి వస్తుంది, మీ యొక్క డెబిట్ కార్డు బ్లాక్ అయితే మళ్ళీ మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదని చెప్పేసి వాడు మెంటల్గా మనల్ని నమ్మించేటట్టు చేసి, తర్వాత మనం ఓటీపీ చెప్పగానే దాంట్లో వాడు అంతకుముందే ఎక్కడో ఈకామర్స్ సైట్లలో దాన్ని పర్చేజ్ చేసి మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తోటి సెర్చ్ చేసి వాడు పర్చేజ్ చేసేది ఉంటుంది. మనం వన్స్ ఓటీపీ కార్డు ఇస్తే వాడు దాన్ని మొత్తం మన డెబిట్ కార్డ్ని క్రెడిట్ కార్డ్ని వాడు యాక్సెస్ చేసేటట్టు వాడు క్రియేట్ చేసుకొని మన యొక్క సొమ్ముని వాడు చీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అజ్ఞాత వ్యక్తులు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పేసి అని ఓటీపీ అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఓటీపీని షేర్ చేయవద్దు. నెక్స్ట్ మన సైబర్ క్రైమ్స్లో ఇంకా నెక్స్ట్ అఫెన్స్ వచ్చేసి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, క్విక్వర్ ఫ్రాడ్స్. దీంట్లో ఏంటంటే, మనము జనరల్గా ఈ ఓఎల్ఎక్స్ అనేది, క్విక్వర్ అనేది ఏంటంటే, మనము సెకండ్ హ్యాండ్ గూడ్స్ వాడుకోవడానికి, తర్వాత కొనడానికి అమ్మడానికి అని చెప్పేసి దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాము. అయితే ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే, వన్స్ ఇప్పుడు ఒక జెన్యున్గానే మనం ఒక ప్రోడక్ట్ని మనము సెకండ్ హ్యాండ్లో మనం అమ్మాలనుకుంటే మనం ఓఎల్ఎక్స్లో ఎంట్రై మన యొక్క ఫొటోస్ తర్వాత డీటెయిల్స్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తాం. అయితే అది 1 to 2 డేస్కి ఎట్లయినా అది సేల్ కూడా అయిపోతుంది. కాకపోతే మన ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే, ఆ డేటాని మనం ఏదైతే అప్లోడ్ చేసిన ఫొటోస్ని, తర్వాత ఈ
డీటెయిల్స్ అన్ని కూడా వాడు డౌన్లోడ్ చేసుకొని వాడి ఫోన్ని వాడి మళ్ళా సేమ్ ప్రోడక్ట్ని మళ్ళీ పబ్లిక్ చేస్తూ ఉంటాడు వాడు. మళ్ళీ ఓఎల్ఎక్స్లో పెట్టేసి మళ్ళీ సేల్కి ఉందని చెప్పేసి అడిగి దాంట్లో నేను ఆర్మీ ఎంప్లాయీని అని చెప్పేసి మీ నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల నా యొక్క వెహికల్ మీకు అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి యాక్చువల్గా 5-6 lakhs వర్త్ ఉంటే దాన్ని 2 lakhs అమ్ముతాను, నాకు ఇప్పుడు అవసరం మనీ అని చెప్పేసి మనకు నమ్మించినట్టు చేసి తర్వాత మీకు ఆఫ్ పేమెంట్ ఇప్పుడు చేయండి, తర్వాత మీకు వెహికల్ పంపిస్తున్నామని చెప్పేసి అట్లా దాంట్లో కూడా ల్యాక్స్లలో చీటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా ఆర్మీ ఎంప్లాయీస్ అని చెప్పేసి లేకపోతే మీ యొక్క వెహికల్ని పంపుతాము ఫస్ట్ మీరు మనీ పంపించండి అని చెప్పేసి అంటే ఇప్పుడు 80% నమ్మొద్దు. ఎందుకంటే ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గూడ్ కానీ తర్వాత వెహికల్ ఈ మోటార్ వెహికల్ కానీ కొన్నప్పుడు దాన్ని మనం ఫిజికల్గా చెక్ చేసిన తర్వాతనే దాన్ని కొనడానికి ప్రయత్నించండి. అంతకుముందు వాడు పంపిస్తానని చెప్పేసి లేకపోతే ఆఫ్ పేమెంట్ చేయండి మీకు వెహికల్ డెలివరీ చేస్తానంటే 80% నమ్మొద్దు అది చెప్పేది. నమస్కారం అండి, హైదరాబాద్ విజయవాడ టైమ్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డి ప్రశాంత్ అండి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు టాపిక్ ఫేక్ ఎస్ఎంఎస్, ఫేక్ ఏటీఎం విత్డ్రాల్ ఎస్ఎంఎస్ గురించి కొద్దిగా అవేర్నెస్ తెలుసుకుంటే మనం మన డబ్బులు పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చుకోండి అండి. దాంట్లో ముఖ్యంగా ఫేక్ ఎస్ఎంఎస్లు ఏ విధంగా వస్తున్నాయంటే బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఆంధ్రా బ్యాంక్ నుంచి కానీ ఎస్బీఐ బ్యాంక్ నుంచి కానీ ఎవ్రీ బ్యాంక్ నుంచి వస్తున్నట్టు బల్క్ ఎస్ఎంఎస్లు ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుందండి. దాంట్లో ఏ విధంగా పంపిస్తారంటే సో ఏటీఎం నుండి ఈరోజు మీరు సో అమౌంట్ విత్డ్రాల్ చేసినట్టు ఎస్ఎంఎస్ ఫేక్ ఎస్ఎంఎస్ పంపిస్తుంది సార్. దాంట్లో పంపించిన ఏమంటే దాంట్లో ఇన్ కేస్ మీరు ఇది విత్డ్రాల్ చేయలేకపోతే ఇమీడియట్గా ఈ నెంబర్లకు కాల్ చేసి బ్లాక్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎంఎస్ని చూసుకొని ఇమీడియట్గా నేను అమౌంట్ డ్రా చేయలే కదా అనేసి ఇమీడియట్గా దానికి కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసిన వెంటనే అతను ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న లింక్ను పంపించి అందులో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయండి, అది మీకు క్రియేట్ అయిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కస్టమర్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు ఈ విధంగా ఎస్ఎంఎస్ వస్తుంది సార్, ఇది చూపిస్తాను, డెమో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక కస్టమర్కు ఒక మెసేజ్ ఆంధ్రా బ్యాంక్ నుంచి వచ్చినట్టు బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా, డియర్ కస్టమర్ ₹20,000 విత్డ్రాన్ ఫ్రమ్ సో అండ్ సో అకౌంట్ ఆన్ డేట్ ఆఫీస్ పేడ్ బ్యాంచ్ ఈ విధంగా క్రియేట్ చేసి ఎస్ఎంఎస్ పంపడం జరుగుతుంది. ఇది ఫ్రాడ్స్టర్ నెంబర్. దీనికి కాల్ చేయడం ద్వారా తను ఒక ఇంటర్నెట్ లింక్ పంపించి దాని నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఓటీపీ తీసుకొని అకౌంట్లోకి వెళ్ళి ఉన్న డబ్బులు మొత్తం వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సార్. దెన్ ఇంకొకటి ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్. ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ అంటే ఎవ్రీ బ్యాంక్ కస్టమర్కు డిఫాల్ట్గా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే వేరే కంట్రీలో మనం మన కార్డును ఉపయోగించుకోవడానికి యాక్సెస్గా ఎనేబుల్ చేసి ఉంటుంది సార్. దానివల్ల ఏంది నష్టం అంటే మనం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో ఓన్లీ కార్డ్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. కార్డ్ నెంబర్ స్టేట్ అవే దాంట్లో టైప్ చేసి చేయడం వల్ల ట్రాన్సాక్షన్ అయిపోతుంది. దాన్ని వితిన్ టైంలో మనం బ్యాంకుకు రిపోర్ట్ చేస్తే దాని అమౌంట్ రివర్సల్ అవుతుంది. కానీ అన్నెసర్లీ బ్యాంక్ వాళ్ళకు తెలియకపోవడం అంటే మేనేజర్ బ్యాంక్ లెవెల్ బ్రాంచ్ లెవెల్లో తెలియకపోవడం వల్ల హెడ్ ఆఫీస్కి పంపించడం ఆ విధంగా ఆర్బీఐ ద్వారా మనం రిటర్న్ తెప్పించుకోవడం జరుగుతుంది. సో అది అన్నెసర్లీ మనకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ను అంటే మనం అక్కడ వేరే కంట్రీకి అందులో యూజ్ చేసుకోకపోతే దాన్ని డిజేబుల్ పెట్టుకోవడం ఉత్తమం అండి. ఎప్పుడైతే మనం చాలా బ్యాంకులో కూడా యాప్స్ వచ్చినాయి, ఎప్పుడైతే మనం కార్డు యూజ్ చేసుకోమో ఆ కార్డును డిజేబుల్
మెథడ్లో అంటే డిజేబుల్డ్ మోడ్లో పెట్టుకోవడం అది కూడా సేఫ్ అయిన పద్ధతి. మనం ఎప్పుడైతే ఆ కార్డ్ని యూజ్ చేయాలనుకో, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేయాలనుకున్న టైంలో ఎనేబుల్ చేసుకుంటే మనం ఈ విధంగా ఫ్రాడ్స్ కానీ ఫ్రాడ్ టెస్ట్ ఎవరికైనా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా లేకపోతే వేరే విధంగా హ్యాకర్స్ వేరే విధంగా కార్డ్ నెంబర్లు కార్డ్ డీటెయిల్స్ను తీసుకున్నా కానీ మనం ఈ మోసాలలో పడకుండా జాగ్రత్త పడవచ్చు సార్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఇప్పుడు మన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధుసూదన్ సార్ ఉన్నారు. అండ్ సార్ నమస్తే. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. హైదరాబాద్ టైమ్స్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను హైదరాబాద్ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నాను. నేను వచ్చేసి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వింగ్ చూశాను. ఈ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్లో ఈ మామూలుగా ఆన్లైన్లో ఓఎల్ఎక్స్లో క్విక్కర్లో కార్దేకో ఫేస్బుక్ మార్కెట్ ప్లేసు కార్స్ 24 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ టూ వీలర్ ఫోర్ వీలరు కానీ ఏదైనా ఐటమ్స్ కానీ మార్కెటింగ్ మేము సేల్ చేస్తామని చెప్పేసి మోసాలు జరుగుతుండండి. ఆ వింగ్ నేను చూస్తానండి. సార్ ఆన్లైన్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే కనుక కార్స్ అవ్వచ్చు లేకపోతే ఈ మొబైల్స్ అవ్వచ్చు ఆన్లైన్కి సంబంధించి ఓటీపీలు పంపించి ఇట్లా మనీ అనేది ఆన్లైన్ త్రూ ఫ్రాడ్ జరుగుతుంటుంది సార్. సో అటువంటి కేసెస్ ఎన్ని ఉంటాయి సార్ జనరల్గా? ఇప్పుడు ఓఎల్ఎక్స్ ప్లస్ క్విక్కర్ వీటిలో ఏదైతే మార్కెటింగ్ సంబంధించి యాప్స్లలో వెహికల్స్ ఫోన్స్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ పెట్టి ఎట్లా జరుగుతుందండి? ఇది వచ్చి బేస్డ్ అని వచ్చేసి రాజస్థాన్ భరత్పూర్ డిస్టిక్ అల్వార్ డిస్టిక్ రాజస్థాన్ స్టేట్ కనుకున్న హల్వార్ హర్యానా స్టేట్ సంబంధించి మేవత్ డిస్టిక్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఫిరోజాబాదు ఫిరోజ్ సిక్రా మోరదాబాదు ఇవన్నీ రాజస్థాన్కి సంబంధించిన బోర్డర్ పోలీస్ స్టేషన్ బోర్డర్ స్టేట్కి సంబంధించిన డిస్టిక్స్ ఈ క్రైమ్ మొత్తం వచ్చేసి అక్కడ జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎవరైనా లోకల్ వ్యక్తులు ఓఎల్ఎక్స్లో ఒక వెహికల్ సేల్ చేస్తామని లేకపోతే ఒక ఫర్నిచర్ కానీ సేల్ చేస్తామని చెప్పేసి అని ఫస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మేము కొంటాము అని చెప్పేసి మీ ఇట్లా ఆర్మీ పర్సన్స్ మేము ఇట్లా నాకు నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో పనిచేసేది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసేది ఇట్లా డిఫరెంట్ వేస్ట్లో చెప్పేసి మేము ట్రాన్స్ఫర్ అయింది మా ఫ్యామిలీకి మీ బండి నచ్చింది మా ఫ్యామిలీ అక్కడే ఉన్నది మేము తీసుకుంటామని చెప్పేసానని ఆ విధంగా కమ్యూనికేషన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఫొటోస్ మొత్తం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొనకపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఆఫ్టర్ 15 డేస్ 20 డేస్ తర్వాత ఈలోపు ఏదైతే యాడ్ పోస్ట్ చేసినట్లు అమ్ముకోవడం కానీ లేకపోతే యాడ్ డిలీట్ కావడం జరుగుతుంది కదా, అప్పుడు తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి ఇట్లా మా దగ్గర వెహికల్ ఉంది నేను ఆర్మీ పర్సన్ని నా దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నా అని ఓన్లీ తెలుగు అని కాదు ఓన్లీ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు అది కూడా నార్త్ లాంగ్వేజ్లోనే. ఈ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఆ ఫోన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల నేను ఇట్లా ఆర్మీ పర్సన్ని నా ఐడి కార్డ్ ఇది నా క్యాంటీన్ కార్డ్ ఇది నా అని చెప్పేసి వాళ్ళు నమ్మేడారు. మన వాళ్ళు గుడ్డుగా ఏం చేస్తారంటే ఆర్మీ పర్సన్ కదా మోసం చేయడనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఏమైతే ప్రాసెస్ ఫీజు ఉంటుంది మా దగ్గర మినిమం ఫీజు ఇంత కట్టాలి ఆ తర్వాత కొరియర్ బాయ్ వస్తాడు కొరియర్ మీకు డెలివరీ చేస్తాడు మేము ఆర్మీ కొరియర్ నుంచి పంపిస్తాం అని చెప్పేసి ఒకటి ఫేక్ స్లిప్ ఆర్మీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఫేక్ స్లిప్ తయారు చేసి అది మనకు వాట్సాప్లో పెట్టడం వల్ల వీళ్ళు నమ్మి ఏం చేస్తారంటే నిజంగానే ట్రాన్స్పోర్ట్ వస్తున్నది కదా ఆ ఫొటోస్ అన్ని చూసి మనకు వెహికల్ వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇట్లా డిఫరెంట్ వేస్లో జిఎస్టీ అని కస్టమ్స్ అన్ని డిఫరెంట్ వేలో డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది. ఐదర్ గూగుల్ పే కానీ పేటిఎం అకౌంట్లో కానీ లేకపోతే ఏదైనా జనరల్ బ్యాంక్ అకౌంట్ కానీ వేయడం జరుగుతుంది. మన వల్ల ఏంటంటే ఫిజికల్గా వెహికల్ చూడరు ఓన్లీ ఆర్మీ పర్సన్ అనే ఉద్దేశంతో నమ్మి ఆర్మీ పర్సన్ వాళ్ళు మోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా వెహికల్ ఫిజికల్ చూడకుండా వీళ్ళు వేయడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు మేము కొంటామని చెప్పేసి నేను తీసుకొని మేము మీకు కొంటాము మీకు సంబంధించిన ఐటమ్ మాకు నచ్చింది అదే డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గుడ్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మేము ఆర్మీ పర్సన్ మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది మేము కొంటాము అని చెప్పేసి వాళ్ళు చేసి సరే మేము డబ్బులు వేరే వాళ్ళకి అమ్మకుంటా మేము డబ్బులు పే చేస్తామని చెప్పేసి వాళ్ళు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ భీమ్ యాప్లో కానీ సంథింగ్ ఏదైతే ఈ డిజిటల్ సంబంధించిన ఉన్నాయో
ఆ యాప్స్ మన దగ్గర నుంచి మన గూగుల్ పే అకౌంట్ కానీ లేకపోతే ఫోన్ పే ఏదైతే మన దగ్గర అవైలబుల్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళు నెంబర్ తీసేసుకొని మీకు డబ్బులు పంపిస్తారని మీరు చూసుకోండి అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ పే కానీ ఫోన్ పేలే కానీ రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ పంపించడం వల్ల ఏమైందంటే మన దగ్గర నుంచి డబ్బులు మనకు డిపాజిట్ కావాల్సిన అమౌంట్ మన దగ్గర డిపాజిట్ కాకుండా వాళ్ళకి క్రెడిట్ అవుతాయి, అంటే మన దగ్గర నుంచి డెబిట్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆయన గూగుల్ పేలో కానీ రిక్వెస్ట్ పంపించడం వల్ల ఆ రిక్వెస్ట్తో పాటు మనం ఏం చేస్తాము టక్కడక్క మనం ఓపెన్ చేసి చూస్తాం మనకు అమౌంట్ యాడ్ అయినా ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏమైతే మనం యూపీఐ పిన్ కొట్టడం వల్ల ఏమైందంటే ఆల్టర్నేట్గా మనము అతనికి మనీ సెండ్ చేసినట్టు యాక్సెస్ ఇచ్చేళ్తాం అన్నట్టు, అంటే పిన్ కొడతాం పిన్ కొట్టి చూసుకోవడం వల్లనే వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆ విధంగా రిటర్న్ మోసాలు జరుగుతున్నాయి. మనం డిపాజిట్ చేయడం ఒకటి, రిటర్న్ మనకు డిపాజిట్ చేస్తామని చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు మన భీమ్ కానీ ఇంకా వేరే యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారత్ పే కానీ వీటికి ఏం చేస్తారంటే మీకు ఒక నెంబర్కి మీ భారత్ పే నెంబర్కి లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ మీరు చూసుకోండి మీరు మీకు అమౌంట్ యాడ్ అయితే అని చెప్పి చెప్తారు. ఎవడైతే ఆవిడ అఫెండర్ మనకు లింక్ పంపించిందో మన వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఆ యాప్ సంబంధించిన లింక్ పంపించేసి ఓపెన్ చేసి మన యూపీఐ పిన్ కొడతారు. యూపీఐ పిన్ కొడితే ఏమైంది ఆల్రెడీ వాడు లింక్లో ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో రాసుకొని పంపించిండో డెబిటెడ్ అమౌంట్ ఏమైతే మన అకౌంట్లో డెబిట్ అవుతాయి. ఈ విధంగా ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఫేస్బుక్ మార్కెట్ ప్లస్, కార్ దేకో, కార్స్ 24 ఇవన్నీ ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయండి మా దగ్గర. ఇవి చాలా రిజిస్టర్ అవుతున్నాయి. 2018 లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా బాగా మోసాలు జరుగుతున్నాయి, చాలా చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నారు. మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే మనం ఐటెం కొనేటప్పుడు దాన్ని మీరు ఫిజికల్గా చూడండి, ఫిజికల్గా చూసిన తర్వాతనే దాని కండిషన్ ఏంది అని చూసినంత మీరు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.